నా లవ్లీ మీడియా మిత్రులందరికి అన్న హాయ్. సో లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చావు. వెల్ సౌండ్ పార్టీ మీ అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన కాన్సెప్ట్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రజిత్ బ్రో ఫర్ కమింగ్ అండ్ నా అన్స్టాపబుల్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో ఆయన నాకు ఇచ్చిన గుడ్ ఏమంటారు గిఫ్ట్ అది. సో ఇట్ ఈస్ గోయింగ్ రియలీ వెల్ అండ్ త్వరలోనే దీన్ని కూడా మేము థియేటర్లో మీతో పాటే చూస్తాం. అండ్ ఇక్కడ మమ్మల్ని అందరినీ మిస్ అవుతున్న ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ ఒక కొన్ని సముద్రాలు దాటి ఆయన పాపం ఈరోజు ఇక్కడ లేనందుకు చాలా బాధపడుతున్నాడు. బట్ స్టిల్ మనకిప్పుడు ఆల్రెడీ రాత్రి అయింది, తను నిద్రపోవాల్సిన టైం. బట్ స్టిల్ మనందరినీ మిస్ అవుతూ అంతే కదా, నిద్ర లేచే టైమా? ఓ అదేలే లేచే టైం అలా అన్నానా? ఓకే అన్న, ఇది కొంచెం రివర్స్ తీసుకో. వెల్ బట్ పాపం అప్పటికే అందరినీ చూడడానికి అక్కడ ఫోన్లో వీడియో కాల్లో కూడా ఉన్నారు. వెల్ రవి అన్న, డోంట్ వరీ, వీఆర్ హియర్ అండ్ డెఫినెట్లీ సౌండ్ పార్టీని మీరు అక్కడ ఎంత రెస్పాన్సిబుల్గా మీరు మా గురించి ఒక మంచి ప్రాజెక్ట్ తీశారో అంతే రెస్పాన్సిబుల్గా మేము ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తాం. మాతో పాటు నాకున్న సపోర్ట్ ఆల్వేస్ నా మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అండ్ సంజయ్ కంగ్రాచులేషన్స్ అండ్ జయన కంగ్రాట్స్ అండ్ డాడీ నా దేవుడు ఇచ్చిన డాడీ మా డాడ్ బ్రో. వెల్ ఒక డిఫరెంట్ డాడ్ అండ్ సన్ బాండింగ్ని మీరు అతి త్వరలో చూడబోతున్నారు. ఉంటే ఇట్లాంటి అయ్యి ఉండాలి రవి అనుకుంటారు డెఫినెట్గా. సో అయ్యా నీకు ఉండదు కొడుకు అట్లా ఉండదు, ఇద్దరు అట్లుంటే డ్యామేజ్ లైఫ్ అంతా. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాడీ. వెల్ చెప్తున్నా కదా ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాళ్ళం అని అనుకునే వాళ్ళలో మీ ఇద్దరం ఆ సినిమాలో. వెల్ అండ్ థ్యాంక్ యూ మోహిత్ అండ్ సీనన్న, థ్యాంక్స్ ఫర్ యునో షోయింగ్ అస్ బ్యూటిఫుల్. లేకపోయినా మోహిత్ నీ గురించి ఒకటి చెప్తా ఇట్రా, ఒక్క వన్ మినిట్ ఎక్స్ట్రా. బేసిక్గా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడండి నిజంగా ఈ మూవీకి. నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, మెలోడియస్ సాంగ్, నాతో రొమాన్స్ రాకపోయినా చేయించిన సంజయ్కి థ్యాంక్ యూ. సో ఏంటి రొమాన్స్ రాదు అంటే కూడా ఎందుకు అంత డౌట్? ఓకే రైట్. ఏ పుట్టినరోజు అబద్ధులాను అయితే రీసెంట్గా మాకు చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడుతున్న వ్యక్తి మా మోహిత్. ఎక్కువ టెన్షన్ మనకి ఏం చెప్తలేను కానీ, సో ఆయన టెన్షన్ మీకు అర్థం కాదు, అక్కడ డైరెక్టర్కి నాకే అర్థమైంది. వెల్ ఇందుకు ఒక సూత్రం చెప్తా అన్న, కొంచెం ఇది ఏం జరిగిందో రీసెంట్గా. నేను నాకు శ్రీరామ్ అంటే చాలా ఇష్టం మచ్చా, ఆయనకంటే ఇష్టం నాకు శ్రీరామచంద్ర అని నా ఫ్రెండ్ అని కాదు అంతకుముందు నుంచే. కాకపోతే ఇందు ఆయన పేరు ఎందుకు తీశారంటే రీసెంట్గా ఒకటి జరిగింది, ఆ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలి. ఆయన ఒక షోలో ఒక మ్యూజిక్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారు, ఆయన ఇప్పుడు పాపం అందరు ట్రోల్ చేస్తారు. దానికంటే ముందు ఆయన చాలామంది ప్రేజ్ చేశారు, అవునా? ప్రేజ్ చేసిన తర్వాత మొన్నటి నుంచి నేను ఫాలో అవుతున్నాను యూఎస్లో వీడియోస్లో. అక్కడ పాడి పాడి వచ్చేసరికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే హమ్ చేస్తుంటే జనాలు దాన్ని తీసుకోలేక కింద కామెంట్స్ మార్చేస్తున్నారు కదా. బట్ హీస్ అ లిజెండ్. బట్ నిజంగా చెప్పాలంటే నేను అమెరికా పోయిన తర్వాత కొంచెం అనుకోకుండా ఆడు ఎవరో చేతబడి చేసారు ఆయనకి. ఆ ఎఫెక్ట్ మొన్న ఒక ఈవెంట్లో అయింది. నేనేమంటున్నా అంటే ద పర్సన్ హూ యునో ఒక స్ట్రేంజ్ సడన్గా చూసిన వాళ్ళకి ఆ తర్వాత రేంజ్ ఇవ్వరు, ఎక్కడో పడేస్తూ ఉంటారు. అది మన మెంటాలిటీ ఏవో ఏందో తెలీదు సూపర్ స్టార్ అనేది. ఈయనని ఫస్ట్ నుంచి మేము వేసుకున్నామండి పాపం, కానీ ఇది చెప్పడానికి ఆయనకు ఒక్కడికే అర్థం అవ్వాలని మా డార్లింగ్ని మేము రోజు గట్టిగా వేసుకున్నాం. ఇంకా ఆర్ఆర్ మా ఒక్కటే మాకు లేట్ ఉందని. సో నీకు ఇన్ని మన అందరం ఇన్ని కొట్టుకున్నాం తిట్టుకున్నాం కదా, నువ్వు ఇప్పుడు ఫస్ట్లో ఉన్న సిత్ శ్రీరామ్ ఎవరు దొరికిట్లా ఏంట్రా సిత్ శ్రీరామ్ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు అర్థమైందిగా, థ్యాంక్ యూ. నేను ఒక్కడికి అర్థమవుతుంది. ఆయన వాట్సాప్ లో పంపించమన్నారు దీని భావం ఏంటి అంటే మీనింగ్ అర్థమైతే ఆయనకి తర్వాత. వెల్ మై లవ్ శ్రీరామ్. సో ఈ సినిమా నన్ను యాక్ట్ చేయపోయినా యాజ్ అ ఫ్రెండ్గా నా కోసం వచ్చి నిజంగా నన్ను ఇవాళ నా ఫ్రెండ్స్ చాలామందిని ఇన్వైట్ చేశాను బట్ డ్యూ టు అదర్ రీజన్స్ వాళ్ళు రాలేదు. సో మచా వచ్చాడు, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ రీసెంట్ టైంలో మేమిద్దరం ఎంత మంచి బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది అనేది మాటల్లో చెప్పలేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మచా, నేను పిలవగానే వచ్చినందుకు. అండ్ బేబీ ఇందాక ముద్దు పెట్టింది బేబీకి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఇంతే రేపటి నుంచి డిజిటల్ మార్కెట్లు ఉంటుంది మనకి, మా దళాడిలా విగడిగా. సో మన ఇద్దరం అందరికీ అందుకే సింగిల్గా ఉన్నామో అనుకుంటారు.
డార్లింగ్ వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు, నువ్వే హింట్ ఇచ్చావు. అయ్యా లేదండి, ఇద్దరు అమ్మాయిల కోసం వచ్చేసి వైఫ్ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నావు, నా సెన్స్ అది సార్. ఇందా చెప్పాడు కదా మాకు రొమాన్స్ రాకపోయినా చేయించారని, మా రియల్ లైఫ్లో అదే అంటే మేము ఎంత లీనమైపోయామంటే కెరియర్లో అసలు రొమాన్స్ అంటే ఏంటో తెలియదు కదా. నాకు తెలియకుండా నీకు తెలియకుండా మనమే ఏదో చేస్తున్నామో ఇక్కడ. నాకు ఇప్పుడు కొంచెం స్లో స్లోగా బయటకు వస్తుంది, ఎందుకంటే ఆ సౌండ్ ప్యార్ ఆ సౌండ్ పార్టీ క్యారెక్టర్ కూడా ఇట్లే ఉంటుంది, అన్నీ చేశాక రిలీజ్ అవుతాడు వాడు, అప్పుడు ఏం చేయడానికి ఇంకా. సో ఎనీవేస్ దయచేసి కొంచెం తక్కువ ట్రోల్ చేయండి. వెల్ ఫైనలీ ఇక్కడికున్న ఇక్కడికి వచ్చి ఎదురా మాటలు ఇలా తరబడుతుంది, ఇంకా తాగలేదా నేను. ఓకే ఇవాళ నా బర్త్డే కాబట్టి నా నేను ఇవాళ ఒక్కరోజు మా ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ టుడే, ఎందుకంటే నాకు నా సెలబ్రేషన్కి చాలా టైం అనిపించింది. బికాజ్ నా ముందు సినిమా నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన రజిత్ అన్నకి, అంటే చాలామంది ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు. అలాగే సౌండ్ పార్టీ ఈ సినిమా నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇది నా బర్త్డే, టుడేస్ మై బర్త్డే, సో నా పుట్టినరోజు గిఫ్ట్గా మీ అందరిని అడిగేది ఏంటంటే, ప్లీజ్ సౌండ్ పార్టీ రిలీజ్ అయినప్పుడు నా కోసం మీ ఫ్యామిలీతో వెళ్ళి ప్లీజ్ డూ వాచ్ సౌండ్ పార్టీ, అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. సో దయచేసి అందరూ సినిమా చూడండి, అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ నాకు. సో లక్కీలీ నా టీజర్ నా బర్త్డే రోజు లాంచ్ చేసిన నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ పేరు పేరున అలాగే రవి గారికి. సో ఈ యొక్క గిఫ్ట్ మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, పేరులోనే సౌండ్ పార్టీ ఉంది, అందుద్వారా మేము ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటి అంటే, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ప్రామిస్ చేస్తాను.